లోనే మనకి ఒప్పందం జరిగి వాళ్ళు పెట్టాల్సిన క్రమంలో సుమారుగా 150 కెమెరాల వరకు పెట్టడం జరిగింది. బట్ సబ్సిక్వెంట్ గా మీకు తెలుసు హుజూర్ తుఫాన్ ద్వారా కొన్ని వాళ్ళకి లాస్ వచ్చి తర్వాత ఆపడం జరిగింది. తర్వాత పెట్టడానికి లేట్ అయితే వాళ్ళంతకీ వాళ్ళ కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారంగా అది పూర్తి చేయలేకపోతే అది ప్రస్తుతానికి జీవీఎంసీ కమిషనర్ గారు అది రద్దు చేయడం జరిగింది. తర్వాత అది ప్రస్తుతానికి కోర్టులో వివాదం నడుస్తుంది. ఇది కాకుండా ఈ 448 కెమెరాస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయకపోయిన స్మార్ట్ సిటీలో భాగంగా ప్రొవైడ్ చేయడానికి జీవీఎంసీ కమిషనర్ గారు నిర్ణయం తీసుకున్నారు. సో ఐదర్ వే ఐదర్ స్టాండ్ కోర్ ద్వారా కానీ లేదా జీవీఎంసీ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ద్వారా కానీ ఈ కంపల్సరిగా ఈ 448 కెమెరాస్ పూర్తవుతాయి. ఇది కాక మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తున్నటువంటి ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ మీ అందరికి తెలుసు, అది చాలా వరకు ఫైబర్ గ్రిడ్ ఆల్మోస్ట్ లేయింగ్ ఆఫ్ ద గ్రిడ్ అయిపోతుంది. దీనిలో భాగంగా మన సిటీకి సుమారుగా 1500 కెమెరాస్ శాంక్షన్ చేయడం జరిగింది. సో దానికి మ్యాట్రిక్స్ అనే కంపెనీకి కూడా దాన్ని అప్పించడం జరిగింది. ఈ 1500 కెమెరాస్ లొకేషన్స్ అన్ని కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. అలాగే మన కమిషనర్ ఆఫీస్లో ఉన్నటువంటి కొత్తగా నిర్మించినటువంటి 3వ అంతస్తులో వాళ్ళకి ప్రత్యేకంగా స్పేస్ కూడా కేటాయించడం జరిగింది. తొందరలోనే వాళ్ళ ఎస్టిమేట్స్ అన్ని తయారు చేసుకుని అక్కడ సెంట్రల్ కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసి తద్వారా ఈ 1500 కెమెరాస్ ప్లస్ మన స్మార్ట్ సిటీ ద్వారా ఏర్పాటు చేసినటువంటి 448 కెమెరాస్ అన్ని కూడా అనుసంధానం చేసి మనకి సుమారుగా ఒక 9 నెలల కాలంలో వాళ్ళు పూర్తి చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. సో తొందరలోనే అది పూర్తవుతుందని చెప్పి ఆశిస్తున్నాం.